బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య సొంత ఊరిపై పగబట్టారు. ఎన్నికల్లో తనకు ఓట్లు వెయ్యలేదని అక్కసుతో విధ్వంసానికి దిగారు. స్వగ్రామం అయిన నవాబ్పేట మండలం చంచల్పేటలో బీసీ కాలనీలోని గణేష్ మండపాన్ని దగ్గరుండి మరి కూల్చేయించారు. యువత చందాలు పోగు చేసుకుని నిర్మించుకున్న ప్రాంగణాన్ని జేసీబీతో నామరూపాలు లేకుండా చేశారు. కూల్చివేతను అడ్డుకున్న యువకులతోనూ దురుసుగా ప్రవర్తించారు. సొంతూరు పట్ల ఎమ్మెల్యే యాదయ్య కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని యువజన సంఘం ప్రతినిధులు ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చినా మండపాన్ని కూలగొట్టారని అన్నారు. మొత్తం తీసేసిండు, మమ్మల్ని అందరిని బెదిరించి ఆయన ఎంబడి తిరిగినా కానీ ఆయన మాకు ఆపోజిట్ చేసి ఉండవు చేయనని మాట్లాడిండు. ఏం చేస్తారో చేయండి, నేను షెడ్ తీసేసా, ఇబ్బందుల కోసం దొరకరండి అని మాట్లాడిండు. మాకు ఎవరైనా దీని విధంగా సహాయం చేయాలని కోరుతున్నాం. అన్ని మాకు ఈ ప్లేస్ పర్మిషన్ గిట్ట గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకుని గిట్ట మేము షెడ్ చేసుకున్నాము. అది గిట్ట నడవది ఎవడా రాసిస్తున్నాడు అని గిట్ట మాట్లాడిండు. అందరి మీద కేసు చేసి లోపలేసి అని మాట్లాడిండు. ఆయన బెదిరింపులు గురి చేసిన ఆయన అనుచరులు వచ్చి గిట్ట మాకు బెదిరించి వినాయకుని షెడ్ మొత్తం కూల్పేసి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య సొంత ఊరిపై పగబట్టారు. ఎన్నికల్లో తనకు ఓట్లు వెయ్యలేదని అక్కసుతో విధ్వంసానికి దిగాడు. స్వగ్రామమైన నవాబ్పేట మండలం చించల్పేటలో బీసీ కాలనీలోని గణేష్ మండపాన్ని దగ్గరుండి మరీ కూల్చివేయించారు. యువత చందాలు పోగు చేసుకుని నిర్మించుకున్న ప్రాంగణాన్ని జేసీబీతో నామరూపాలు లేకుండా చేశారు. కూల్చివేతను అడ్డుకున్న యువకులతోనూ దురుసుగా ప్రవర్తించారు. సొంతూరు పట్ల ఎమ్మెల్యే యాదయ్య కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని యువజన సంఘం ప్రతినిధులు ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చినా మండపాన్ని కూలగొట్టారని అన్నారు.